కొంతమందికి బాగా నిద్ర పట్టే స్థలం ఏంటంటే మందిరమే పాప ఇంట్లో పడక మీద అస్సలు పట్టదు నిద్ర అటు దొర్లుతారు ఇటు దొర్లుతారు అట్లు అటు మెసులుతారు ఇటు మెసులుతారు కానీ మందిరానికి రాగానే హాయిగా మరి ఇది ఏసీ ఎఫెక్టో తెలియదు దేవుని సన్నిధిలో అందరూ ప్రశాంతంగా కూర్చుంటారు కదా దేవుని సన్నిధిలో ఉన్నానులే నా మీదకి ఏ కష్టం ఏ ఉపద్రవం ఏ నష్టం రాదనే అభయమో తెలియదు కానీ చాలా రిలాక్స్గా పడుకుంటారు ఏదేమైనప్పటికీ we హ్యావ్ కమ్ టు ది ఎండ్ ఆఫ్ ద వరల్డ్ తెలుగు క్రిస్టియన్ నాకైతే చాలా బాధగా ఉందండి మీకు ఎలా ఉందో నాకు తెలియదు కాన్ఫరెన్స్ అయిపోతున్నందుకు నేను బాధపడుతున్నాను అన్న వాళ్ళు నాతో పాటు ఎవరైనా ఉంటే ఒకసారి చేయలేదుతారా ఓకే చాలా సంతోషం కొంతమంది అమ్మయ్య మూడు రోజులు అయిపోయింది మళ్ళీ లోకల్లోకి పరిగెట్టి వెళ్ళిపోయి మా ఇష్టాలు మా ఆశలు మా కోరికలు లెట్ మీ గో ఆఫ్టర్ ద వరల్డ్ అని కొంతమంది అనుకుంటా ఉండుండొచ్చు కానీ మనందరం అయితే ఇక్కడ మరి పవర్ ప్యాక్డ్ మెసేజెస్ విన్నాం కదండి మూడు రోజులు చాలా అద్భుతమైన వర్తమానాలు దేవుని సన్నిధి దేవుని ప్రభావము దేవుని ఆత్మ నడిపింపును మనందరం ఎక్స్పీరియన్స్ చేసాము ఈ స్ఫూర్తితో ఈ శక్తితో ఇక్కడ పొందుకున్న ఆత్మీయ బలముతో తిరిగి వచ్చే కాన్ఫరెన్స్ వరకు దేవుని కొరకు పరిగెత్తాలి ఆ యు రెడీ ఎస్ అనట్లు ఆ యు రెడీ ఓకే కాన్ఫరెన్స్ ప్రారంభం అవ్వక ముందు జాన్ వెస్లీ గారు స్కెడ్యూల్ వేస్తూ ఉన్నారు ఈ ప్రసంగం వీరికి ఈ ప్రసంగం వీరికి అని స్కెడ్యూల్ వేస్తూ ఉంటే నా పేరు ఎక్కడా లేదు అప్పుడు నేను అడిగాను ఇంతకీ నేనైనా చేసే పని ఉందా లేదా ఈ కాన్ఫరెన్స్లో ఊరికే కూర్చోవాలా అని నాకు వేదిక మీద కనిపించాలనే ఆశ కాదు కానీ దేవుని కొరకు పని చేయాలని ఆశ ఎప్పుడు ఉంటుంది దేవుని కొరకు పని చేయకపోతే ఐ ఫీల్ ఐఎమ్ వేస్ట్ ఎందుకు ఉపయోగాలు లేకుండా ఉంది నా బ్రతకని డిప్రెషన్లోకి వెళ్ళిపోతాను నేను దేవుడి కోసం ఏ పని చేయకపోతే డిప్రెషన్లోకి వెళ్ళిపోతా దైవజనులు అంటే ఏదో ఒక పని ఉంటుందిలే చేద్దాం గానీ నిజానికి ఈ కాన్ఫరెన్స్కి నేను కీనోట్ స్పీకర్ అయితే కాదు ఈ కాన్ఫరెన్స్ కొరకు ఏర్పాటు చేయబడిన కీనోట్ స్పీకర్స్ ఈ మూడు రోజులు మనతో మాట్లాడారు దైవజనులు మరి జాన్ వెస్లీ గారు కూడా శక్తివంతమైన వర్తమానాలు ప్రతిదినం అందిస్తున్నారు నా తర్వాత మరి బుల్లెట్ ట్రైన్ రాబోతుంది షకీనా గ్లోరీ గారు రాబోతున్నారు వారు కూడా ప్రసంగం చెప్తారు బట్ ఐఎమ్ గోయింగ్ టు షేర్ అ స్మాల్ ఎంకరేజ్మెంట్ ఆ చిన్న ప్రోత్సాహాన్ని మీకు అందించాలి అని నేను హృదయపూర్వకంగా కోరుకుంటాను దేవుని సన్నిధికి వచ్చేవారు నాలుగు రకాలు ఉంటారంట బైబిల్లో నాలుగు సువార్తలు ఎట్లా ఉంటాయో నాలుగు రకాల జనాలు నాలుగు జ రకాల జనాలు ఎవరంటే మొట్టమొదటి రకం మాథ్యూ గాస్పల్ మత్తయ్య సువార్త రకం ఉంటారంట సువార్త రకం వాళ్ళు ఎవరంటే మ్యాట్ అంటే తెలుసు కదండి చేపలు సభలు ఇలాంటి మీటింగ్స్ అయినప్పుడు చేపలు చుట్టుకొని బెడ్షీట్లన్నీ చుట్టుకొని రెడీగా వచ్చేసి అవి పరుచుకొని హాయిగా కూర్చొని అయిపోగానే వాక్యం మోసుకు వెళ్ళరు కానీ తెచ్చుకున్న పరుపుని చేపని చుట్టుకొని వెళ్ళిపోతూ ఉంటారు వచ్చినట్టే వెళ్ళిపోతారు ఆ గుంపులో ఎవరైనా ఇక్కడ ఉంటే వాళ్ళకి ఎలాంటి ఆశీర్వాదము రాదు రెండో గుంపు ఉన్నారండి మార్కు గుంపు వీళ్ళు చాలా డేంజర్ గుంపు ఎందుకంటే వీళ్ళు వాక్యాన్ని నోట్స్ రాసుకోకుండా ప్రసంగికులకు మార్కులు వేస్తూ ఉంటారు ఇవాళ ఫస్ట్ ప్రసంగానికి వందకి ఎనభై మార్కులు రెండవ ప్రసంగానికి తొంభై మార్కులని మార్కులు వేస్తారు ప్రసంగికులకు ప్రసంగాలకు మార్కులు వేస్తే మనల్ని మార్కులు వేయడానికి దేవుడు పెట్టలేదు మనం ఏం పరీక్షలు పెట్టేవాళ్ళం కాదు మన జీవితానికి మార్కులు వేసుకుంటే వాక్యం విన్నాక ఈ విషయంలో తప్పిపోయాను ఈ విషయంలో తొలగిపోయాను ఈ విషయంలో సున్నాలో ఉన్నాను ఈ విషయంలో మైనసుల్లోకి వెళ్ళాను ఈ విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ ఉన్నాను ఇంకా ఎదగాలను మనకు మనం మార్కులు వేసుకుంటే మనకి దీవెన కానీ ప్రసంగాలకు ప్రసంగికులకు మార్కులు వేసి వాళ్ళని గురించి ఎలాగలాగా అని అనుకుంటా ఉంటే ఎలాంటి ఉపయోగం ఉండదు మూడో గుంపు ఎవరంటే లూక్స్ గాస్పుల్ గుంపు ఈ లూక్స్ గుంపు ఎలా ఉంటారంటే లుక్స్ అనమాట రెండు కళ్ళు ఉన్నాయి కదా మరి ఉదయకాల సమయంలో శాండీ గారు ఊహలకొచ్చి అద్భుతంగా చెప్పారు ఊహలు ఆలోచనలు ఖర్చేం అవ్వదు కదండి ఫ్రీ చీప్ ఎక్కడ కూర్చుని అయినా మంచి ఉన్నతమైన ఆలోచనలు ఆలోచించవచ్చు అదేవిధంగా లుక్స్ కూడా చాలా ఫ్రీ చాలా చీపు ఎక్కడ కూర్చొని కళ్ళు అంతటా తిప్పేయచ్చు ఈ లుక్స్ కాస్పుల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఇటువైపు వాళ్ళు ఏం వేసుకున్నారు అటువైపు వాళ్ళు ఏం వేసుకున్నారు వాళ్ళు ఏం తెచ్చుకున్నారు వీళ్ళు ఏం తెచ్చుకున్నారని వారి చుట్టూ ఉన్న మనుషులను గమనించడంలో ఎక్కువగా వారి మనసును కేంద్రీకరించి వాక్యం పైన మనసు పెట్టరు కానీ ఈ లుక్స్ గుంపులో ఉన్నవారికి కూడా దీవెన ఉండదు మన లుక్స్ చుట్టూ ఉన్నవారి మీద కాకుండా దేవునిపై పెట్టగలిగితే ఖచ్చితంగా దీవెన నాలుగో గుంపు ఎవరంటే నాలుగో సువార్త యోహాను సువార్త యోహాను యేసు ప్రేమించిన శిష్యుడు ఏసు రొమ్మును ఆనుకున్న శిష్యుడు యోహాన్ ఏసేకి దగ్గర ఉన్నాడు అందరి దగ్గరే ఉన్నారు అత్యంత దగ్గరగా ఉన్నది యోహాన్ నాకు ఒక కొటేషన్ ఇష్టం మేము అమెరికా దేశానికి ఒకసారి జాన్ వెస్లీ గారు నేను ధన్య చిన్న పాపకు ఉన్నప్పుడు వెళ్తే ఆ షాప్లో నాకు ఒక టీషర్ట్ కనబడింది దాని మీద ఏం క్యాప్షన్ ఉందంటే జీసస్ లవ్స్ యూ బట్ ఐ ఆమ్ హిస్ ఫేవరెట్ అని ఉంది వెంటనే వెస్లి గారు అది కొనేశాను చాలా బాగుంది దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కానీ ఆయన ఫేవరెట్ అయితే నేనే దేవును దేవుడు అందరినీ ప్రేమిస్తున్నాడు దేవుని చేత అందరూ ప్రేమించబడుతున్నారు కానీ దేవునికి బహు దగ్గరగా ఉండి దేవుని ప్రేమను అధికంగా పొందుకొని మనం క్రీస్తు మనసును గుర్చి విన్నాము దైవజన్ శాంతిమూర్తి గారు చెప్పారు దేవుని మనస్సును కలిగి ఉండేట డాక్టర్ కేవల్ గారు కూడా చెప్పారు ఆ టాపిక్ గురించి కనుక దేవుని మనసును కలిగి ఉంటే ఏసు రమ్ము ఆనుకునే యోహాను వలె దగ్గరగా మనము బ్రతుకుతాం నేనైతే మరి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ యోహాను వలె శిష్యుడైన యోహాను వలె యేసుక్రీస్తు ప్రభుకు మరింత దగ్గరగా మన జీవితంలో చేరి సాగాలని కోరుతున్న ఒక్క వచనాన్ని నేను చూపించి నా షార్ట్ మెసేజ్ ముగించాలని ఆశిస్తున్నాను లూకాసు వార్త మూడవ అధ్యాయము పదవ వచనం అందరం కలిసి చదువుదాం లు రూ రూతు గ్రంథం క్షమించండి రూతు గ్రంథము మూడవ అధ్యాయము వచనం రూతు గ్రంథము మూడవ అధ్యాయము పదోవచనం అతడు నాకు మారి యహోవా చేత నీవు దీవెన నొందిన దానవు కొద్దివారినే కానీ గొప్పవారినే కానీ యవనస్తులను నీవు వెంబడింపకయుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరి ఎక్కువైనది ఇది ఎవరు ఎవరితో చెప్పారు అంటే బోయసు పొలములోకి వచ్చిన రూతుతో బోయజు మాట్లాడుతున్న మాట బోయసు ఒక గొప్ప వ్యక్తండి లోకపరంగా ఉన్నత స్థితిలో ఉన్న వ్యక్తి స్పిరిచువల్గా కూడా చాలా ఉన్నత స్థితిలో ఉన్న విలువలు కలిగిన దైవికమైన వ్యక్తి ఇప్పుడు బోయజు పొలంలోకి రూతొచ్చిన తర్వాత రూతుని బాగా గమనించిన బోయసు ఆమెను గుర్చి ఒక రిపోర్ట్ ఇస్తూ ఉన్నాడు దేవుడు కూడా మన జీవితాన్ని చూసి ఆయన కూడా ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇస్తాడండి ఒకరోజు చాలాసార్లు మనుషుల దగ్గర మార్కులు కొట్టేయాలని ఎంత ప్రయాస పడిపోతూ ఉంటామో మనుషుల దగ్గర మార్కులు కొట్టేయాలని ఎన్ని డ్రామాలు వేసేస్తూ ఉంటాము మనుషుల దగ్గర మార్కులు కొట్టేయాలని ఎన్ని మాస్కులు వేసుకొని తిరుగుతూ ఉంటాము మాస్కులు అంటే కరోనా మాస్కులు కాదులేండి సంతోషం లేకపోయినా నవ్వు ఉన్నట్టు మాస్క్ వేసుకొని తిరుగుతాం ఆ తర్వాత రకరకాలుగా లోపల ఉన్నదొకటి బయటకొకటి ప్రదర్శిస్తూ బ్రతుకుతుంటాం కానీ దేవుడు ఒక మనకు ఒక రిపోర్ట్ ఇవ్వబోతున్నాడు మన బ్రతుకును బట్టి ఆయన దగ్గర మంచి రిపోర్ట్ తెచ్చుకుంటే ఆయన దగ్గర మంచి సాక్ష్యం తెచ్చుకుంటే మనుషులు నేను అప్రూవ్ చేసినా చేయకపోయినా దేవుని అప్రూవల్ నువ్వు పొందుకున్నావంటే నీవు నిజంగా ఆశీర్వదించబడిన వ్యక్తివే హలే సో డోంట్ క్రేవ్ ఫర్ ద అప్రూవల్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ బట్ క్రేవ్ అండ్ డిజైర్ ఫర్ ది అప్రూవల్ ఫ్రమ్ గాడ్ దేవుడు నన్ను సమర్థించాలా దేవుడు నన్ను బళ అనాలా దానికోసం నా వారు అటువైపు వారు ముందున్నవారు వెనుకున్నవారు పక్కింటోళ్ళు లేకపోతే నన్ను దూరం నుంచి గమనిస్తూ ఏదేదో అనుకుంటున్న వాళ్ళు నన్ను ఆహా షబాష్ బళ అనక్కర్ల దేవుడు బళానమ్మకమైన మంచి దాసుడు అంటే చాలు దాని కొరకు తాపత్రయపడాలి ప్రాకులాడాలి బోయజ్ రూతును బాగా గమనించిన తర్వాత ఆమెతో చెప్తున్న మాట ఏంటంటే ఆఖరు మాట ఆ వచనంలో రూతు గ్రంథం మూడవ అధ్యాయం ఆఖరు వచనంలో నీ మునుపటి సత్ప్రవర్తన కంటే వెనుకటి సత్ప్రవర్తన మరీ ఎక్కువైనది ఇంగ్లీష్ బైబిల్లో ఉంది ద కైండ్నెస్ ఇస్ గ్రేటర్ దాన్ విచ్ యూ షోడ్ ఎర్లియర్ ఇంతకు ముందు కంటే ఇప్పుడు ఇంకా ఎక్కువయ్యావు నువ్వు మంచి విషయాలు ఎక్కువగా పొందుకోవాలని కోరుకుంటావునా కదా డబ్బు వస్తూ ఉందనుకోండి ఉద్యోగంలో చేరాక ఇంకా ఎక్కువ వస్తే బాగుండు కదండి ఇంక ఎక్కువ ఎప్పుడు చేస్తారండి మంచి ఆహారం ఎవరైనా మన ప్లేట్లో చిన్న కొంచెం వడ్డించగానే మనకి నచ్చితే ఇంకా ఎక్కువ వేస్తే బాగుండండి ఇంకా ఎక్కువ తినాలనిపిస్తుందండి కొంచెం ఆరోగ్యంగా మన దేహం తయారవుతుంటే అనిపిస్తుంది ఇంకా ఎక్కువ ఆరోగ్యం వస్తే బాగుండండి ఇంకా ఎక్కువ శక్తి వస్తే బాగుండండి అందం కొరకు సౌందర్యం కొరకు తాపత్రయపడేవారు కొంచెం మెరుగులు దిద్దుకుంటూ లేదంటే కొంచెం వారి రూపాన్ని మెరుగుపరుచుకుంటుండే వారికి అనిపి ఇంకా అందంగా అవ్వాలి ఇంకా స్వారూప్యంగా తయారవ్వాలి అమెరికా దేశంలో సెలవు సెలబ్రిటీ ఆమె కొన్ని రకాలైన ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకొని అందంగా తయారవ్వాలని ప్రయాసపడి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటున్న క్రమంలోనే చనిపోయిందంటే ఎందుకంటే ఆ ఆపరేషన్ వికటించింది అందం కోసం తాపత్రయపడింది కానీ ప్రాణమే పోయింది మునుపటి కంటే తరువాత ఇంకా మంచి విషయాలు ఇంకా అధికంగా పొందాలి అధికంగా పొందాలి అనే తాపత్రయము మన జీవితాలలో ఉంటుంది బట్ ఈ వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్కి వచ్చిన మనము మునుపటి కంటే ఎక్కువగా మన కడపటి స్థితిలో ఏది అధికంగా కోరుకోవాలంటే మునుపటి కన్నా ఎక్కువగా నీకు దగ్గరగా అవ్వాలి సయ్యా నాకు సహాయం చేయి ఈ ఆశ ఉన్నారో ఒకసారి చెప్తారా మునుపటి కంటే ఎక్కువగా నీ పట్ల నేను నమ్మకత్వంగా ఉండాలి సయ్యా నాకు సహాయం చేయి చెప్పట్లా బ్రదర్స్ అసలు చెప్పట్లా ఆమె మునుపటి కంటే ఎక్కువగా నీకు నేను విధేయత చూపించాలేసయ్యా ఉందండి నీకు ఆశ ఉంటే ఖచ్చితంగా నిన్ను ఆ విధంగానే దేవుడు ఖచ్చితంగా నడిపిస్తాడు వి డిజైర్ ఫర్ మోర్ ఆఫ్ ద గుడ్ అండ్ బెస్ట్ థింగ్స్ ఇన్ ద వరల్డ్ బట్ ఆ వి డిజైరింగ్ ఫర్ మోర్ ఆఫ్ గుడ్ అండ్ గాడ్లీ థింగ్స్ లోక సంబంధంగా శ్రేష్టమైనవి ఎక్కువగా రావాలి ఎక్కువగా పొందుకోవాలి అని ఆశపడే మనము దైవికమైన విషయాలలో ఆత్మ సంబంధమైన విషయాల్లో నేను ఇంకా అధికం అవ్వాలయ్యా దీనత్వము ఇంకా అధికంగా నేను కలిగి ఉండాలి విధేయత నేను ఇంకా అధికంగా నేర్చుకోవాలి నమ్మకత్వంలో నేను ఇంకా ఎదగాలి ప్రభ నీ పట్ల మరి నీ కార్యాభివృద్ధిలో నేను ఇంకా ఎక్కువగా వాడబడాలి నాకు సహాయించే మరి ఇలా మునుపటి కంటే ఎక్కువగా దేవునిలా సాగాలంటే ఎలా సాధ్యము అంటే దేవుని కృప మనకు అందుబాటులో ఉందండి ఆయన యొక్క సమయోచితమైన సహాయము ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుంది ఆయన కృప వెంబడి కృపను మనకు అనుగ్రహిస్తున్నాడని వాక్యం సెలవిస్తుంది హలెలుయా ఆయన కృప ఎప్పుడు అయిపోదంట దేవుడు ఎప్పుడు యూ ర్యాన్ అవుట్ ఆఫ్ గ్రేస్ అనడంట ఇవ్వాల్సిందంత ఇచ్చానమ్మా ఇంక అడగద్దు అని అనడంట కొన్నిసార్లు ఆడపిల్లలు తండ్రి ఇంటికి వెళ్ళినప్పుడు తల్లింటికి వెళ్ళినప్పుడు ఇంకేమన్నా ఉందమ్మా ఇస్తావా ఇంకేమన్నా ఆస్తుందా ఇంకేమైనా వస్తువులు ఉన్నాయా ఇంకేమైనా బంగారం ఉందా ఇంకేమన్నా ఉన్నాయా అంటే కొన్నిసార్లు తల్లిదండ్రులు అంటారేమో ఇంకెన్ని తీసుకెళ్తావమ్మా ఇప్పటికీ అన్నీ ఇచ్చేసాము ఇంకేమీ లేదు ఒట్టి చేతులతోనో ప్లీజ్ డోంట్ ఎక్స్పెక్ట్ మోర్ అని అంటారేమో కొన్నిసార్లు భార్యలు భర్తల దగ్గర నెల రాగానే డబ్బులు తీసుకుంటారు ఇంట్లో అన్ని కొనాలి కదండి అన్నీ నడపాలి కదండి కొంతమంది స్త్రీలు పది రోజులకే మొత్తం ఒకగొట్టేసి ఇంకా కొంచెం ఇస్తారా అంటారు భర్త కొన్నిసార్లు అంటాడు ఇంకెంత ఇవ్వమంటావమ్మా ఇంక ఇస్తే నేను మొత్తం క్షవరం అయిపోతున్నాను ఇంకా నా వైపు వీ ర్యాన్ అవుట్ ఆఫ్ మనీ ప్లీజ్ డోంట్ ఆస్క్ ఫర్ మోర్ ఇంకెక్కువ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు అని మనుషులు అంటారేమో లోక సంబంధమైన విషయాల్లో బట్ గాడ్ విల్ నెవర్ సే యు ఇన్ అఫ్ గ్రేజ్ డోంట్ ఆస్క్ మీ ఫర్ మోర్ యూ ర్యాన్ అవుట్ ఆఫ్ గ్రేజ్ నా కృపకు నా కృప పొందే అర్హతనికి లేదు ఎందుకంటే నువ్వు తప్పిపోతా ఉన్నావు అపనమ్మకస్తురాలిగా అపనమ్మకస్తుడుగా ఉన్నావు కాబట్టి ఇక నేను ఇవ్వలేను అని దేవుడు ఎన్నడూ చెప్పడు కృప వెంబడి కృపను మన ఎడల కనుపరచడానికి దేవుడు ఎప్పుడు సంసిద్ధుడుగానే ఉన్నాడు హలేయా అందుకే మన దేవుడు కృపామయుడైన దేవుడు ఆయన మనము మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళాలని కోరుకుంటున్నాడు లాస్ట్ వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ నుండి ఈ కాన్ఫరెన్స్ వరకు మధ్య మధ్యలో నేను కొంతమందిని కలుస్తున్నప్పుడు ఆ పోయిన సంవత్సరం కాన్ఫరెన్స్ ద్వారా వారు ఎలా దీవెన పొందారు నాకు ఇప్పటికీ చెప్తా ఉంటారండి అప్పుడు వర్తమానాలు అండి మేము ఇక్కడికి వచ్చి విన్నాం మేము బ్లెస్ అయ్యాం అప్పుడు వర్తమానాలు మేము లైవ్లో చూసామండి అవి మా జీవితాన్ని ఇంకా ప్రభావితం చేస్తూనే ఉన్నాయి అని అండ్ ఐ ట్రూలీ బిలీవ్ దట్ దిస్ కాన్ఫరెన్స్ ఈస్ గోయింగ్ టు ఇంపాక్ట్ యూ అండ్ ఇన్ఫ్లుయెన్స్ యూ ఫర్ ద రెస్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అండ్ మై లైఫ్ ఐ మీన్ ఈ కాన్ఫరెన్స్ కూడా మన జరగబోయే జీవితము మన భవిష్యత్తు జీవితం అంతటిపై ఒక గొప్ప ప్రభావాన్ని చూపుతుంది అని నేను నమ్ముతున్నాను మీరు కూడా నమ్మితే ఒకసారి ఆమె చెప్తారా దేవుని సన్నిధిలో మూడు రోజులండి తక్కువ ఏం కాదు మూడు రోజులు అమూల్యమైన వర్తమానాలు దేవుని ఆత్మ చేత దేవుని సన్నిధిలో కనిపెట్టి దైవజనులు పొందుకొని మనకొరకు ఖండాలు దాటి సముద్రాలు దాటి ఇక్కడికి వచ్చి మనకు అందించారంటే మనం ఎంత ధన్యులం మనం ఎంత భాగ్యవంతులం సొలోమోన్ దగ్గరికి వెళ్ళి ఆయనను చూసిన వారు అనుకున్నారంట ఈయన కూర్చి విన్నదానికంటే ఇక్కడ చూస్తే మాకు అర్థమవుతుంది హీఈస్ మచ్ మోర్ గ్రేటర్ అని సొలోమోన్ కంటే శ్రేష్ఠుడైన దేవుని సన్నిధిలో మూడు దినాలు మనం సమయం గడిపి దేవుని ఆత్మ చేత నింపబడిన అభిషక్తులైన దైవజన్ల యొక్క వర్తమానాలు మూడు రోజులు విన్నాక ఎలా వచ్చాము అలా వెళ్ళామంటే వేస్ట్ అండి ఖచ్చితంగా వీ హ్యావ్ టు గోయింగ్ టు ద వరల్డ్ అండ్ లివ్ అ లైఫ్ అ స్ట్రాంగర్ క్రిస్టియన్ లైఫ్ మునుపటికన్నా బలమైన క్రైస్తవ జీవితాన్ని జీవించాలి మునుపటికన్నా బలమైన సాక్షులుగా బ్రతకాలి మునుపటికన్నా గొప్ప కమిట్మెంట్తో ప్రభు కొరకు సాగిపోవాలి మన దర్శనాన్ని విశాల పరుచుకోవాలి గాడ్ హెస్ బీన్ టాకింగ్ అబౌట్ విజన్ ఓవర్ అండ్ ఓవర్ అగైన్ దర్శనం గురించి చాలా ఎక్కువగా విన్నాం కదా మన ఆలోచనల గురించి చాలా ఎక్కువగా విన్నాం కదా ఇవన్నీ రాసేసుకున్నాము హృదయంలో పెట్టేసుకున్నాం ఇప్పుడు వెళ్ళాక ప్రాక్టికల్స్ ఉంటాయి మనకి అర్థమవుతుందండి చదువు అంతా చదువుకుంటారు కాలేజీలో స్కూల్ స్కూల్లో సంవత్సరం అంతా ఎందుకు ఆఖరిలో పరీక్షలు నేను అంతా చదువుతాను కానండి నేను పరీక్షలు రాయనంటే నువ్వు ప్రమోట్ అవ్వమ్మా నువ్వు ఏ క్లాస్లో ఉన్నావో అక్కడే కూర్చుంటావు ఇప్పుడు ఇక్కడ ఇన్ని పాఠాలు ఆత్మీయ పాఠాలు దైవికమైన మరి శ్రేష్టమైన వాక్కులు మనం విన్నాము లోకంలోకి వెళ్ళిన తర్వాత తిరిగి మన గృహాలకు వెళ్ళాక ఇక్కడ ఉన్నంతసేపు పరలోకంలో ఉంటుంది లిటిల్ పీస్ ఆఫ్ హెవెన్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాం క్రైస్ట్ వర్షిప్ సెంటర్ రాజమండ్రిలో బట్ వెన్ వీ గో బ్యాక్ ఇన్ టు ద వరల్డ్ ఆర్ గోయింగ్ టు ఫేస్ సమ్ టెస్ట్ ఇక్కడ నేర్చుకున్న వాటికి పరీక్షలు పాస్ అవుదామా ఫెయిల్ అవుదామా పాస్ కొంతమంది మాట్లాడట్లా ఫెయిల్ అవుతామేమో ముందే ఎందుకు పాస్ అవుతామని చెప్పి కాన్ఫిడెన్స్ లేదా మన మీద కాన్ఫిడెన్స్ అక్కర్లేదు కానీ దేవుడు నన్ను బలపరచువా అని ఎందు నేను సమస్తమును చేయగలను లెటస్ గో హయ్యర్ ఫర్ ద లాడ్ దేవుని కొరకు ఉన్నతమైన శిఖరాలు ఎక్కుదాం క్రీస్తు ప్రభును లోకానికి చూపిద్దాము ఆయన కొరకు ఇంకా ఉన్నతంగా ప్రకాశిద్దాం అందుకే నాకు ఇష్టమైన కొటేషన్తో నేను ముగిస్తాను షైన్ బ్రైటర్ ఫర్ జీజస్ ఇప్పటివరకు నువ్వు వెలుగుతున్నావు కానీ మినకు మంట గాలొస్తే ఆరిపోయే దీపంలా వెలుగుతున్నావేమో గట్టిగా ప్రకాశించాలి నీ వెలుగు కనబడాలా షైన్ బ్రైటర్ లెట్ అస్ షైన్ బ్రైటర్ ఫర్ జీసస్ లెట్ అస్ గ్రో హైయర్ ఇన్ జీసస్ దేవునిలో ఉన్నతంగా ఎదుగుదాం లెట్ అస్ గో ఫర్దర్ టు ప్రీచ్ అబౌట్ జీసస్ యేసును గురించి ప్రకటించడానికి మనం ఇంతవరకు వెళ్ళగలనండి ఇంక ఇంతవరకేనండి నా కాలు సహకరించవండి నాకు అదవదండి నాకు ఇది అవ్వదండి సాకులు గురించి విన్నాం కదా బెన్నీ ప్రసాద్ గారు చెప్పారు సాకులన్నీ పక్కన పెట్టేసి సాకులు ఉన్న వాళ్ళు ఏమీ సాధించలేరు సాకులు ఉన్న వాళ్ళని దేవుడు వాడుకోలేడు సాకులు ఉన్నవారు దేవుని కొరకు ఉపయోగపడరు సాకులతో బ్రతికే జీవితము దేవునికి లోకానికి కూడా నిరుపయోగమైన జీవితమే కాబట్టి ఏమేమి సాకులు ఉన్నాయన్నీ లిస్ట్ పెట్టుకొని ఆ సాకులన్నీ ఒకసారి కొట్టేసి చెప్దాం ఏ సాకులు చెప్పనయ్యా ఏ సాకులు నా ముందు పెట్టుకుని నీ చిత్తానుసారంగా నువ్వు ఏం చెప్తే అది నేను చేస్తూ నీ కొరకు బలమైన సాక్షిగా సాగిపోదాను అనే ఒక గొప్ప తీర్మానంతో మరి ఈ వరల్డ్ తెలుగు క్రిస్టియన్ కాన్ఫరెన్స్ నుండి మన అందరం వెళ్ళాలి అని నేను ఆశపడుతున్నాను దైవ జనరల్ షకీనా గ్లోరీ గారు అలాగే తిరిగి రాత్రి అద్భుతమైన సభ ఆర్ట్స్ కాలేజ్ గ్రౌండ్స్ లో జరగబోతుంది మీ స్నేహితులు బంధువులు ఉంటే వారిని ఇన్వైట్ చేయడానికి లాస్ట్ ఆపర్చునిటీ అండి సభల్లో లాస్ట్ రోజు కాబట్టి అందరం కలిసి వద్దాము దేవుని సన్నిధిలో ఆనందిద్దాం కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన పరిశుద్ర మహోన్నతురానికి స్తోత్రాలు నీవెంత నమ్మదగిన దేవుడవయ్యా బలమైన నీ సన్నిధిని నీ శక్తిని మా మధ్యలో ఈ మూడు దినాలు కనపరిచావు ప్రభా నీ సన్నిధిలో ప్రభ ఇన్ని గంటలు ఇంత అమూల్యమైన మాటలు వినే కృప మాకిచ్చావయ్యా నీ మాటలు వెండి బంగారము కంటే ముత్యముల కంటే రత్నముల కంటే వజ్రవైడూర్యముల కంటే కోరదగినవయ్యా ఇన్ని శ్రేష్టమైన మాటలు పొందుకున్న మేము మా హృదయాల్లో వాటిని భద్రపరచుకొని నీ కొరకు బలముగా ప్రకాశించటానికి నీ కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళి నాయన నిన్ను ప్రకటించడానికి నీలో ఉన్నతంగా ఎత్తుకు మేము ఎదిగి ప్రభావ నిన్ను మహిమపరచడానికి కావాల్సిన కృపదాయి చేయమని మీ దాసులు వాక్యమును అందించిన ఉండగా తండ్రి బలమైన నీ ఆత్మతో నింపి సూటిగా తేటగా ప్రతి హృదయంలో నీ ఆత్మకార్యం జరిగించమని ఏ సున్నాలో ప్రార్థిస్తున్నాం తండ్రి